అందరికీ నమస్కారం. న్యూ ఇయర్ స్పెషల్గా ఈరోజు నేను టూటీ ఫ్రూటీ కప్ కేక్ తయారు చేస్తున్నాను. ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఆయిల్ 60 ml, పాలు 60 ml, 2 eggs, బేకింగ్ పౌడర్ 2 tea fruity, షుగర్ 100 grams, మైదా 120 grams, వెనిలా ఎసెన్స్ 1 tablespoon. ఇప్పుడు మనం తయారయ్యే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం 2 tablespoons టూటీ ఫ్రూటీ వేసుకుందాం. అలాగే 1/2 tablespoon మైదా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలిపిన దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 eggs వేసుకొని 1 tablespoon వెనిలా ఎసెన్స్ వేసుకుందాం. అలాగే నేను షుగర్ పౌడర్ని వేస్తున్నాను 100 grams. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి, లేకపోతే కేక్ గట్టిగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనం 60 ml ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు 60 grams బటర్ వేసుకోండి, అది కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని జల్లించుకుందాం. 120 grams అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే 1 tablespoon బేకింగ్ పౌడర్ వేసుకొని పించ్ సాల్ట్ వేసుకొని జల్లించుకుందాం. మైదా కంపల్సరిగా జల్లించుకునే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు విస్కర్ తీసుకొని ఇదంతా లైట్గా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. నేను ఎలా అయితే చెప్పానో ఆ విధంగానే ప్రిపేర్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కప్ కేక్. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం కలిపి పెట్టి ఉంచుకున్న ఈ టూటీ ఫ్రూటీని వేసుకొని ఇంకొక్కసారి కలుపుకుందాం. టూటీ ఫ్రూటీ డైరెక్ట్గా వేసుకోకూడదు, ముందుగానే ఈ టూటీ ఫ్రూటీలో కొంచెం పిండి మిక్స్ చేసుకొని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ట్రై చేసి నా కామెంట్స్ చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం పేపర్ కప్స్ తీసుకుందాం. ఇవి మనకి ఆన్లైన్ అలాగే సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే గిన స్టీల్ కప్పులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టీల్ కప్లో ఈ పేపర్ కప్స్ని పెట్టుకుందాం. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుకున్న ఈ కేక్ బ్యాటర్ని హాఫ్ మాత్రమే ఈ కప్పులలో వేసుకోవాలి. ఈ కప్ కేక్స్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయి. వీడియో చూసిన వారు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా అన్నీ ఫిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం టూటీ ఫ్రూటీ వేసుకుందాం, లేదు అంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బేక్ చేసుకుందాం. అందుకోసం నేను గిన్నె పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టాను. 5-6 minutes సిమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మైక్రోవేవ్ అవైలబుల్గా ఉంటే గిన మనకి కప్ కేక్ ట్రే అనేది బయట దొరుకుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. 15 minutes లేదా 20 minutesలో ఇవి బేక్ అయిపోతాయి. సిమ్ కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇప్పుడు రెడీ అయిపోయా లేదో చూద్దాం. ఇలా రెడీ అయిపోయిన వీటిని కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయి. చూసినారు కదా, చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి. కేక్ ఈ విధమైన కలర్ రావాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు బేక్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఇలాగే ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువసేపు బేక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం కేక్ ఎలా వచ్చిందో. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వెరైటీ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.